హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే 12 రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూద్దామా? మరి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనం పుదీనా తెచ్చుకుంటాం కదండి, పుదీనా ఒక్క కట్ట తెచ్చుకున్నా దాన్ని ఒలవాలంటే చాలా టైం పడుతుందన్నమాట. ఆ పుదీనాని ఈజీగా ఎలా ఒలవాలో మీకైతే షేర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే దానికి వేసిన ముడిని అయితే కట్ చేయండి. ఎంత పెద్ద పుదీనా కట్టలైనా క్షణాల్లో ఒలిసేసుకోవచ్చు అనమాట. మనకి టైం అనేది సేవ్ అవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, బంధువులు ఇంటికి వచ్చిన వంట త్వరగా చేయాలంటే ఇలా ఆకుకూరలు ఒలచడం అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అందుకోసం అనేసి ఒక ఈజీ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. చూడండి, ఫస్ట్ అయితే పుదీనాని కింద కట్ చేయండి. కాడలు కట్ చేసిన తర్వాత అదేనండి, కొద్దిగా మట్టి అలా ఉంటుంది కదా, అదంతా కట్ చేసేసేయండి. తర్వాత ఇదిగోండి, ఈ విధంగా జాలి గిన్నెకు, పెద్ద గిన్నెనైనా చిన్న గిన్నెనైనా, లేదంటే మనకి ఒడియాలు ఏంచే జాలి గంటే ఉంటుంది కదండి, దానికైనా సరే పెట్టేసి ఇలా అన్నామనుకోండి, ఆకు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా ఒలిసేయచ్చు అంటే అదే గిన్నెలోనే పడిపోతుంది ఆకు కూడా. ఇలా పెట్టి ఇలా అన్నామనుకోండి మొత్తం వచ్చేస్తుంది. ఒక్కొక్క ఆకు ఒలవాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకోసం అనేసి ఈ విధంగా ఒలిచారంటే చూడండి, నిమిషాల్లో చేసే పనులనైతే క్షణాల్లో చేసేసుకోవచ్చు, ఈజీగా ఒలవచ్చు. ఎన్ని కట్టలైనా కూడా చాలా ఫాస్ట్గా ఒలిసేయచ్చు, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే ఓన్లీ ఆకులు మాత్రమే వస్తాయి కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం కొత్తిమీర అయితే తెచ్చుకుంటాం కదా, కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు అది త్వరగా పాడైపోతుంది. అలా పాడు కాకుండా మనం దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే కింద కాడలైతే కట్ చేయండి. ఈ విధంగా ఏదైనా కుళ్ళిపోయినట్టున్న పాడైనట్టున్న తీసేసేయండి. ఈ విధంగా చూడండి, నీట్గా ఫస్ట్ అయితే కుళ్ళిపోయినది ఉందంటే మిగతా అది కూడా కుళ్ళిపోతుంది అన్నమాట. అందుకోసం అనేసి ఏదైనా వేస్టేజ్ ఉంటే ఫస్ట్ తీసేసేయండి. ఈ విధంగా అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మన ఇంట్లో కూల్ డ్రింక్స్ బాటిల్ కానీ లేదంటే వాటర్ బాటిల్ కానీ ఉంటాయి కదండి, అదైతే ఒకటి తీసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే దీనికి హోల్ పెట్టేసుకోవాలి. ఒక చాక్ తీసుకొని చాకును వేడి చేసామంటే హోల్ పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే స్టిక్కర్ని చేద్దామనుకున్నా, సర్లే ఉన్నిలే బాగుంది కదా అని మళ్ళీ అలానే వదిలేసిన అనమాట. చూడండి, చాకు అయితే వేడి పెట్టాలి. నేనైతే ఇది కొద్దిగా వేడైంది, ఇంకా కట్ కాలేదు. చూడండి, మళ్ళీ చాకుని అయితే వేడి పెట్టేశాను. ఈ విధంగా ఒక్కసారి బాగా చాకు వేడేటట్టు పెట్టేసామనుకోండి ఇంకా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కూడా కట్ చేసుకోండి. తర్వాత లోపల ఏదైనా మనం జ్యూస్ది అలా ఉందనుకో నీట్గా కడిగేసేయండి. కడిగేసేసి తర్వాత పొడి క్లాత్ అయితే తూర్చేసేయండి తడి లేకుండా. తర్వాత ఈ కొత్తిమీరని చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పెట్టేసి మనం కొద్దిగా ప్రెస్ చేసినట్టు అన్నామనుకోండి లోపలికి దిగిపోతుంది చుట్టూరా, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మనకి వాటర్ బాటిల్ కట్ చేసినట్టు కూడా తెలియలేదు, ఎంత నీట్గా ఉందో చూడండి. మళ్ళీ మనం ఇలా ఓపెన్ చేసామంటే వచ్చేస్తుంది, మళ్ళీ పెట్టేసినామంటే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఈజీగా అయితే తీసేయచ్చు, పెట్టేసేయచ్చు అనమాట. మనకు కావాల్సినంత తీసుకొని మళ్ళీ ఇలా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, అలాగే మనకు తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్, చూడండి, మనమైతే పప్పు చేస్తూ ఉంటాం కదండి, పప్పులో కొద్దిగా వాటర్ ఎక్కువగా అయ్యాయి అనుకోండి పప్పు పొంగిపోతుంది అనమాట. పొంగిపోయి స్టవ్ అంతా పాడవుతుంది, అలాగే కుక్కర్ మూత పైనంతా పొంగిపోయి కారం అంతా దానిపైనకి వచ్చేస్తుంది, అలాగే పొంగడం వల్ల టేస్ట్ కూడా మారిపోతుంది. అలా పొంగకుండా ఉండాలంటే మనం పప్పుకు పెట్టేటప్పుడు ఒక స్పూన్ అయితే వేసేసేయండి. స్పూన్ వేసేసి ఇంకా మూత పెట్టేసి తర్వాత ఈ విధంగా విజిల్ పెట్టేసేయండి. ఇంకా చూడండి, పప్పు అయితే ఉడికిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, పప్పు అయితే ఉడికింది, అలాగే ఒక్క చుక్క కూడా ఎక్కడ పొంగలేదు. చూడండి, ఇదిగోండి స్పూన్ అయితే దాంట్లోనే ఉండిపోయింది, వేడిగా ఉందండి, అందుకనే తొందరగా తీసేసాను. ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి మనకి ఇంకా వాటర్ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి, ఇన్ని వాటర్ ఉన్నా కూడా అస్సలు పొంగలేదు. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి,
మనమైతే కాకరకాయలు తెచ్చుకుంటాం కదండి, కాకరకాయ తెచ్చుకున్నప్పుడు కాకరకాయ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం 1 వీక్ తిన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కాకరకాయ వేపుడు. ఎలా తయారు చేసుకోవాలనేది ఇదిగోండి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కాకరకాయ శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టేసేయండి. పైన తొక్క అయితే తీయొద్దండి, అలానే పెట్టేసేయండి, అది తినడమే హెల్త్కి మంచిదన్నమాట. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అయితే మాత్రం కాకరకాయలు కంపల్సరిగా తినాలండి. పైన చెక్కు తీసుకోకుండా డైరెక్ట్గా చేసేసుకోండి. తర్వాత అన్నీ బాగా తరిగిన తర్వాత ఈ విధంగా ఒక పెద్దది కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసి ఆయిల్ ఎంత అంటే మన కాకరకాయలకు బట్టి, నేనైతే 1 కేజీ కాకరకాయలు అనమాట, దాంట్లో 1-2 పాడైపోయాయి, ఇంకా మిగతావన్నీ వేసేసాను చూడండి. ఈ విధంగా ఆయిల్ వేసేసి నేనైతే 1 టీ గ్లాస్ అంత ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేసేసి ఇలా బాగా కలుపుతూ వేయించాలి. అవి వేగేటప్పుడే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి, మిక్సీ జార్లో 1-3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. తర్వాత ఉప్పు, టేస్ట్కు తగినంత ఉప్పు. తర్వాత వెల్లుల్లిపాయలు, పొట్టు తీయకుండా డైరెక్ట్గా అలానే వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలను చూడండి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసేయండి. ఇలా పొడి పొడిగా రావాలన్నమాట, ముద్ద ముద్దగా రాకూడదు, పొడి పొడిగా రావాలి. ఈ విధంగా పట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా మనం కాకరకాయలు వేయించుతూ ఉన్నామనుకోండి 15 నిమిషాలు పడుతుందన్నమాట టైము, మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత సిమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టుకొని కానీ వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడైతే మనం కారం వేసేసుకోవాలి. కావలిస్తే దీంట్లో కొబ్బరి పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఓన్లీ ఎల్లిపాయలు, ఉప్పు, కారం ఈ 3 కలిపి వేసి మనము ఎత్తి పెట్టుకోవడానికైతే బాగుంటుంది అనమాట. కొబ్బరి వేస్తే కొద్దిగా స్మెల్ వస్తుంది, అందుకోసమనే వెల్లుల్లి కారం 1 వేసేసి మనం బాగా కలిపేసి ఇంకా దింపేసి ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 1 డబ్బాలో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే గోధుమ పిండి కలుపుతూ ఉంటాం కదండి చపాతీకి కానీ పూరికి కానీ, మనం చపాతీలు చేసుకున్న తర్వాత పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అయితే కొద్దిగా ఎక్కువగానే కలుపుతూ ఉంటాము. అలాంటప్పుడు మనము పిండి మిగిలినప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినా నల్లగా అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, అలాగే గట్టిగా అయిపోతుంది అన్నమాట. తీసిన తర్వాత మళ్ళీ 1 హాఫ్ అవర్ వరకు మనం నార్మల్గా చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒక డబ్బా అయితే తీసుకోండి, దానికి కొద్దిగా ఆయిల్ చుట్టూరు అప్లై చేసేసి తర్వాత గోధుమ పిండి అయితే పెట్టేసేయండి. తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని వేసేసినామనుకోండి, ఇంకా చపాతీ పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, నల్లబడకుండా ఉంటుంది, కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది, ఇంకా ఎక్కువగా గట్టి పడకుండా ఉంటుంది అన్నమాట. మనం ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే పుదీనా ఈ విధంగా మనం ఒలిచి పెట్టుకున్న తర్వాత పుదీనాను మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఎన్ని రోజులున్నా పుదీనా 10 డేస్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకు పుదీనా అస్సలు దొరకనే దొరకదు. ఫస్ట్ అయితే పుదీనాను ఒలిచి ఇలా జాలి గిన్నెలు వేసుకున్నామంటే తడి మొత్తం ఆరిపోతుంది, తడి లేకుండా చూసుకోండి. తర్వాత 1 8 బాక్స్ అయితే తీసుకోండి, దాంట్లో 1 టిష్యూ పేపర్ కానీ, లేదు అంటారా 1 న్యూస్ పేపర్ కానీ వేయండి, ఏదైనా సరే మీ ఇష్టం వేసేసేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఈ పుదీనానైతే దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తడి లేకుండా చూసుకోవాలి. తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత కావలిస్తే మధ్య మధ్యలో పేపర్లు కూడా వేసేసేయండి. పేపర్లను 1-2 పేపర్లు అయితే తీసుకోండి, చిన్న చిన్న పీసెస్గా తుంచేసి వేసుకోండి. ఈ విధంగా మనం పేపర్లు వేసుకోవడం వల్ల ఆ దాంట్లో పుదీనా నుంచి వచ్చే తడి అంతా ఈ పేపర్లు అనేది పీల్ చేయడం వల్ల మనకి పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైన కూడా 1 టిష్యూ పేపర్ కానీ, లేదంటే 1 న్యూస్ పేపర్ కానీ వేసి ఇంకా మూత పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే ఎగ్స్ని ఉడకబెడతా ఉంటాం కదా, ఎగ్స్ని ఉడకబెట్టేటప్పుడు చాలామంది అయితే ఎగ్స్ అవి పాడయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి మనమైతే కొట్టిపోసిన తర్వాతనే తెలుస్తుంది అంటారు, కానీ మనం ఉడకబెట్టేటప్పుడు కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇలా 1 గిన్నెలో అయితే వాటర్ పోసుకోండి, దాంట్లో ఈ గుడ్లను పెట్టేసామనుకోండి పైకి తేలితే అవి పాడైనట్టు. అలాగే మనం ఎగ్స్ను ఉడకబెట్టేటప్పుడు కూడా ఎగ్స్ పగిలిపోకుండా రావాలి అని అంటే మనం చూడండి, ఎగ్స్ని పెట్టిన తర్వాత అవి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేయడం వల్ల ఎగ్స్ అనేది బ్రేక్ కాకుండా, చీలకుండా చాలా నీట్గా ఉడుకుతాయి, పొప్పి కూడా బాగా వస్తుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి, ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి
10 మందిలో ఒకరికైతే జలుబు దగ్గులు అయితే ఉన్నాయన్నమాట. అందుకోసం అనేసి జలుబు దగ్గు రాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ అయితే తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వాము వేయండి. వాము వేసేసి తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి. పూర్తిగా సిమ్లో కాకుండా కొద్దిగా ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టుగా పెట్టేసేయండి. తర్వాత చూడండి ఇలా హై ఫ్లేమ్లో పెంచేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఇంకా ఉడకనివ్వండి, బాగా ఉడకాలన్నమాట. కలర్ చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా, పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి మనకి టీ డికాషన్ చేస్తే కలర్ ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చేటట్టు వరకు ఉడకబెట్టాలి. ఒక 10 నిమిషాలు పడుతుందన్నమాట, అంటే మనం సిమ్లో పెట్టి ఉడకబెడుతున్నాం కాబట్టి ఒక 10 నిమిషాలు పడుతుంది. తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనకు ఒక కప్పులో అయితే ఉడగట్టేసుకోవాలి. ఈ విధంగా ఉడగట్టేసుకున్నాం అనుకోండి మనకు టీ అయితే వామ్ టీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూడండి ఈ టీని మనం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకునే 1/2 అవర్ ముందర తాగేసినామనుకోండి మనకు దగ్గు జలుబు ఆయాసము అలాంటివి ఏదున్నా సరే ఇన్ఫెక్షన్ మొత్తం పోతుందన్నమాట. త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదున్నా తగ్గిపోతుంది. ఇలా ఒక 3-4 రోజులు తాగామనుకోండి పూర్తిగా దాని నుంచి అయితే రిలీఫ్ వస్తుందన్నమాట. ఎటువంటి ట్యాబ్లెట్లు వాడకుండా నాచురల్గా తగ్గించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఇలా కాలుతూ ఉంటుందన్నమాట. నేనైతే చపాతీ చేసేటప్పుడు పెన్నం తగిలి కాలిందనమాట. ఇప్పుడు మీకు దీన్ని చూపిద్దామనేసి దానికి నేనైతే వెంటనే ఆయిల్ కానీ పేస్ట్ కానీ అప్లై చేస్తే పోతుంది, కానీ నేను ఏది అప్లై చేయలేదు ఎందుకంటే మీకు చూపిద్దామనేసి. చూడండి ఫస్ట్ అయితే బొబ్బ వచ్చిన తర్వాత ఈ విధంగా మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ని అయితే ఈ విధంగా రుద్దామనుకోండి. ఆ బొబ్బ నుంచి కొద్దిగా రిలీఫ్ అయితే లభిస్తుంది అన్నమాట, లేదంటే మంట తీస్తూ ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా రిలీఫ్ లభిస్తుంది. తర్వాత ఈ విధంగా మనము బాగా రుద్దిన తర్వాత ఇప్పుడైతే ఈ తడినంతా ఒక క్లాత్ తీసుకొని తూర్చేసేయాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ క్లాత్తో తడి తూర్చేసేయండి. తర్వాత దీనిపైన మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అది వంట చేసే ఆయిల్ అయినా లేదంటే మన ఇంట్లో తలకు పెట్టుకునే ఆయిల్ అయినా కొద్దిగా ఈ విధంగా అప్లై చేయండి. అప్లై చేసామనుకోండి ఆ బొబ్బ నుంచి పూర్తిగా రిలీఫ్ లభిస్తుంది, అలాగే బొబ్బ అనేది మచ్చబడకుండా పోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో నాఫ్థలిన్ బాల్స్ అయితే ఉంటాయి కదండి, మామూలుగా అయితే ఇవి మనము వాష్ బేసిన్లో కానీ బాత్రూంలో అలా వేస్తూ ఉంటామన్నమాట బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలని. కానీ దీని ఇవి బాత్రూమ్స్కి మాత్రమే కాకుండా ఇవి బట్టల దగ్గర పెట్టామనుకోండి ముక్కిన వాసన అనేది రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి బట్టలు అనేది ముక్కిపోయిన వాసన వస్తూ ఉంటాయన్నమాట. మనం బీరువా తెరిచినా కబోర్డులు తెరిచినా సెల్ఫుల్లో చూసినా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇవి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామనుకోండి ఇవి మనకి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అనమాట. కానీ వీటిని ఎప్పుడైనా సరే డైరెక్ట్గా పెట్టకూడదు, ఎందుకంటే బట్టలు అనేది కలర్ పోతాయి. అందుకోసం అనేసి ఇలా కవర్లో కానీ ఒక టిష్యూ పేపర్లో కానీ వేసి లేదంటే ఒక క్లాత్లో వేసేసి తర్వాత ఈ విధంగా కట్టేసి అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసేయండి. ఇవి ధర కూడా తక్కువనేనండి, 59 రూపాయలకి అయితే వచ్చాయన్నమాట. చూడండి ఈ విధంగా మనము బీరువాల బట్టలు ఉంటాయి కదండి, ఈ బట్టల్లో ఎక్కడైనా ఒక చోట ఈ నాఫ్థలిన్ బాల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్నామనుకోండి మనం బీరువా ఓపెన్ చేయంగానే బీరువా మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. మనం న్యాచురల్గా మనము ఇంట్లో ఉండే వాటితోటి ఎటువంటి కెమికల్స్ ఇవి వాడకుండా చూడండి ఈ విధంగా ఇంట్లో న్యాచురల్గా అయితే మనము మంచి స్మెల్ అయితే తెచ్చుకోవచ్చు అన్నమాట, బట్టలైనా సరే లేదంటే ఇల్లు అయినా సరే. చూడండి ఈ విధంగా పెట్టేసినామనుకోండి ఇంకా మళ్ళీ మనం బీరువా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట, ఎందుకంటే హోల్స్ పెట్టాం కాబట్టి. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఫెయిరింగ్ లవ్లు అయితే వాడుతూ ఉంటాం కదా, ఇవి మనం వాడేటప్పుడు ఒక్కొక్కసారి ఎలా అంటే పడితే అలా ఒత్తేస్తూ ఉంటాము, ఇంకా ఇది అయిపోయిందనేసి పక్కన పడేస్తూ ఉంటామన్నమాట. కానీ దీంట్లో ఇంకా మనకి ఒక 3-4 రోజులకు సరిపోయేటంత ఫెయిరింగ్ లవ్లు అయితే ఉంటుందన్నమాట. ఏం లేదండి, ఫస్ట్ ఒక చెక్క గరిట కానీ ఏదైనా సరే తీసుకోండి, ఒక కర్ర కానీ ఇలా కింది నుంచి బాగా ప్రెస్ చేసినట్టుగా అనేసేయండి. ఇలా అన్నామనుకోండి మొత్తం ముందరికైతే వచ్చేస్తుందన్నమాట. చూడండి ఎంత ఉందో దాంట్లో ఇంకా ఇలా ఫెయిరింగ్ లవ్లు అయితే ముందరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనము ఇంకా 3-4 రోజులకు సరిపోయేటంత ఉంటుంది కాబట్టి మనం వాడుకోవచ్చు, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, చూడండి మనమైతే గోధుమ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనము అలానే పెట్టేసినామనుకోండి పిండి అనేది గట్టి పడిపోతూ ఉంటుంది అన్నమాట. మనం దాన్ని చపాతీలు చేయాలంటే చేతుల మీద అంత ప్రెజర్ ఎక్కువగా పడుతుంది, అలాగే మనము అంత గట్టిగా ఉండేటివి చేయడం కూడా
మనకి టైం వేస్ట్ అన్నమాట. అంటే అవి చేసినా కూడా అంత టేస్టీగా ఉండవు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక కొద్దిగా నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టేసేయండి. తర్వాత ఒక గిన్నెలో అయితే పిండిని పెట్టేసేయండి. ప్లాస్టిక్ దాంట్లో పెడితే మెల్ట్ అవుతుంది అనేసి నేను ఇలా స్టీల్ గిన్నెలు అయితే పెట్టానన్నమాట. ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు కొద్దిగా వేడి కానివ్వండి. ఆ నీళ్లు వేడయ్యి ఆవిరి మాదిరి వచ్చేసి లోపల పిండి అనేది మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అన్నమాట. కూలింగ్ తగ్గిపోతుంది, అలాగే మనకి ఇప్పుడు కలిపితే ఫ్రెష్గా ఎలా ఉంటుందో అలా అయిపోతుందన్నమాట. చూడండి, మనం దీన్ని వేడి పెట్టలేం కాబట్టి ఈ విధంగా మనమైతే వేడి చేసామంటే చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో పిండి అయితే. చాలా స్మూత్గా అయిపోతుందన్నమాట. ట్రై చేయండి. చూడండి, ఇలా నల్లగా లేకుండా కూడా మనకి సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో. మనకి చపాతీలు చేసుకోవాలన్నా పూరీలు చేసుకోవాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ చేతులపైన ప్రెజర్ పెట్టి చపాతీలు రుద్దకుండా, అలాగే మనం అంత ప్రెజర్ పెట్టి చల్లగా ఉండేటి రుద్దినా కూడా చపాతీలు అనేది గట్టిగా వస్తాయన్నమాట. అలా కాకుండా ఇలా పిండిని కనుక మనము ఆవిరిపైన పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చామనుకోండి, పిండి అనేది ఫ్రెష్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా రౌండ్గా బాల్స్ చేసినా కూడా ఎంత బాగా వస్తున్నాయో. సో ఇవండి ఈరోజు టిప్స్. టిప్స్ అని ఎలా ఉన్నాయండి, నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.